నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 28, 2022 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, ఈరోజు శుభ అశుభ ఘడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 6:01 మరి ఈరోజు తిథి ఏంటి, అది ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ద్వాదశి మరియు త్రయోదశి. ద్వాదశి ఫిబ్రవరి 27 ఆదివారం. ద్వాదశి 6:47 నుండి తెల్లవారితే అంటే మరుసటి రోజు సోమవారం 4:38 వరకు ఉంది. త్రయోదశి ఫిబ్రవరి 28 సోమవారం త్రయోదశి, తెల్లవారితే 4:39 నుండి రాత్రి అంటే తరువాత రోజు తెల్లవారితే 2:38 వరకు త్రయోదశి తిథి అనేది ఉందండి. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఫిబ్రవరి 28 సోమవారం తెల్లవారితే 4:58 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వారాయణ మధ్యాహ్నం 2:24 వరకు ఉంది. తదుపరి పరీగ కరణం గర సాయంత్రం 4:31 వరకు. తదుపరి వణిజ రేపు తెల్లవారితే అంటే మంగళవారం తెల్లవారితే 3:18 వరకు ఉంది. తదుపరి విష్టి శకుని చూశారు కదండి. ఇప్పుడు శుభ అశుభ సమయాలు చూద్దాం. ముందుగా అశుభ సమయాల్లో వర్జ్యం 10:00 నుండి 11:31 వరకు. దుర్ముహూర్తం 2:53 నుండి 3:38 వరకు దుర్ముహూర్తం ఉంది. రాహుకాలం 7:30 నుండి 9:00 వరకు. యమగండం 10:30 నుండి 12:00 వరకు. గులిక కాలం 2:00 నుండి 3:27 వరకు ఉంది. ఇవన్నీ అశుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం 5:02 నుండి 5:50 వరకు. అమృత గడియలు 7:39 నుండి 9:09 వరకు. అభిజిత్ ముహూర్తం 12:05 నుండి 12:52 వరకు. ఇవన్నీ శుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు పుట్టు వెంట్రుకలు తీయటానికి మరియు చెవులు కుట్టించడానికి, అదే కాకుండా వాహనాలు కొనుగోలు చేయటానికి మంచిదండి. ప్రత్యేకంగా ఈరోజున సర్వార్థ సిద్ధియోగమైన రోజండి. ఎందుకంటే ఎటువంటి పనులు చేసినా మనకి ఆ పనులన్నీ రాణిస్తాయి. చూశారు కదండి ఈరోజు పంచాంగం, చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.